విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు అంబటి తేజ, కేసాంది, ప్రజా సంఘాల నాయకులు ఏ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు పొందేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 117, 85, 84 జీవోలను తీసుకొస్తూ 3, 4, 5 తరగతులను కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్లో విలీనం చేసి నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి పాత విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పేద విద్యార్థుల మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన వంటి ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బంద్ కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పీడీఎస్యూ నాయకులు నవీన్, ఉదయ్, బన్నీ, దుర్గాప్రసాద్, నాని, ఆనంద్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల బంద్, మరి అటు చక్రదేవ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా జరిగింది. అందులో భాగంగానే రామచంద్రపురం, ద్రాక్షారామ, మండపేట, అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సమయకు సంబంధించి బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకి, కరెస్పాండెంట్కి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి మా ముందుగా మా ప్రవర్ణాలు తెలియజేస్తున్నాం. విద్యారంగంలో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా అందరికీ ఇచ్చి కావాలని, విద్యను జాతీకరణ చేయాలని, విద్యాపాన్ని అరికట్టాలని, అదేవిధంగా పాఠశాల మూసివేత నిర్మించుకోవాలని, హాస్టల్లో మెస్ కాస్మెటిక్స్ పెంచాలని, వాటర్ పోస్టులు భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా అమ్మఒడి విద్యా దీవెన వసతులను తక్షణం విడుదల చేయాలని, ఏదైతే మరి పాఠశాలలు మూసేస్తుందో ప్రభుత్వం, ఆ పాఠశాలలు మూసేయడం వల్ల దళితులు, ఆదివాసులు విద్యకు దూరమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరిగింది. అందులో భాగంగానే అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులను ప్రభుత్వం అరెస్టు చేయించింది. తక్షణం అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.